శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యంలో గ్రహాలు మారుతుంటున్నప్పుడల్లా మనకి ఎదురు చెప్పాలనిపిస్తుంది, చెప్తాం, ప్రజలకి అవేర్నెస్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తాం. డే టు డే యాక్టివిటీస్ ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళకి ఒక అడుగు ముందు వేయమని చెప్తాం. ఒకసారి ఆగండి చెప్తాం, ఒకసారి స్టాగ్నెట్ అయ్యని చెప్తాం, ఒకసారి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తాం. ఈ వారం అసలు మీరు ఒక అడుగు కూడా ముందు వేయకని చెప్తాం, కొత్త పనులు మొదలెడ్దని చెప్తాం. ఇలా ఎన్నో రకాలుగా గైడ్లైన్స్ అనేది ప్రతి రాశి వారికి మనం ఇస్తూనే వెళ్తూనే ఉన్నాం. గ్రహాల యొక్క గమనాన్ని బట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది, అలా చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ మనం ఆల్మోస్ట్ ఎవ్రీ 15 డేస్ ఏదో ఒక ఎపిసోడ్ మనం పెడుతూనే ఉన్నాం. అయితే ఏమేంటంటే కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే అది ఎప్పుడు ఒక గ్రహం ముందుకెళ్తుంది, ఎప్పుడు వెనక్కి వెళ్తుంది, ఆ సమయం ఏమిటి, దానివల్ల మనకు జరిగే అనర్థాలు ఏమిటి, ఆ స్పెసిఫిక్ టైమింగ్స్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపాక్ట్ ఎలాగుంటుంది అన్నది కొంచెం విశేషంగా తెలుసుకునే ప్రయత్నం వారంలోని కుజుడు యొక్క గమనం గురించి మనం మాట్లాడుతూ మనం ఏమిటనుకున్నామంటే ఈ యొక్క ఆల్మోస్ట్ 22వ తారీఖు వరకు 12వ తారీఖు నుండి 22 మధ్యలోని శని కుజుడు ఒకరినొకరు డైరెక్ట్గా ఇంట్రాక్షన్ అవుతున్నారు, సప్తమ భావంతో అవుతున్నారు కాబట్టి అక్కడ కొంచెం వైపరీత్యాలు ఉండే అవకాశం ఉంది, పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండని చాలామంది చెప్పాము. నాకు దానికి స్పందన కూడా బాగా వచ్చింది, ఏంటంటే గురుగారు ఎప్పుడు మేము భయపెట్టించారు, ఇలా భయపెట్టించారు ఏంటి అని అన్నా, బట్ ఫ్యాక్ట్స్ ఏమన్నా చెప్పాలి కదా, కొంచెం జాగ్రత్త పడతారని చెప్పాము. అలాగే ఈ 22వ తారీఖు తర్వాత కుజుడు అనేవాడు ఏంటంటే ఒకటి ట్రాన్జిట్లో ఒక నీచపడ్డము, నీచస్థితిలో పొంది ఉండడము, తర్వాత భంగపడ్డము, తర్వాత రాజయోగం రావడం, ఈ మూడు జరుగుతాయి అక్కడ. నీచభంగ రాజయోగం ఉంటామన్నమాట. ఈ 45 డేస్లో కుజుడు ట్రాన్జిట్ ఎలా ఉంటుందంటే ప్రతి రాశి వాళ్ళకి ఆ కుజుడు నుండే భావం ఎక్కడైతే ఉందో అక్కడ మొట్టమొదటి నీచం కలిగేటట్టు చేస్తాడు, భంగపరుస్తాడు, తర్వాత రాజయోగం కూడా ఇస్తాడు. వాడి రాజయోగం ఎప్పుడు ఇస్తాడంటే 22వ తారీఖు నుండి వచ్చే జూలై 20వ తారీఖు మధ్యలో ఒక రాజయోగం అనేది చూపిస్తాడు. ఎలాంటి వాడికైనా చూపిస్తాడు, ఎందుకంటే ఒక వ్యక్తి ఒక బంగారం మనకు కావాలి, హారం కావాలి, ముందు దాన్ని వేడి చేస్తాం, అందులోనే చెడుని తీసేస్తాం, నీచపడ్డం అంటే అందులో చెడు తీస్తాం, వేడి చేసి అందులో నల్లం బట్టి మట్టి మెషాన్ని తీసేసి ప్యూరిటీ చేస్తాం, ఆ తర్వాత భంగపరుస్తాం. బంగారం అంటే బంగారం ఎంత జాగ్రత్త చూసుకోవాలండి, కానీ మనం ఏం చేస్తాం, దాని మీద సుత్తితో కొడతాం, ఇష్టం వచ్చినట్టు కొడతాం, ఎందుకంటే అలా కొడితేనే కానీ అది ఒక ఫామ్లోకి రాదండి. తర్వాత రాజయోగం వస్తుంది. రాజయోగం అంటే ఏంటండి, హారంలా తయారవుతుంది. చూడండి, ఒకే ఒక బంగారం ముందు మలినం తీయడానికి దానికి వేడి చేస్తాం, వేడిలో వేసేస్తాం, ఆ తర్వాత దాన్ని కొడతాం ఇష్టం వచ్చినట్టు. అంటే ఇష్టం వచ్చినట్టు నా ఉద్దేశం ఏంటంటే దాన్ని ఒక హారం చేయాలంటే ఎలా కొట్టాలో అలా కొడతాం ఇష్టం వచ్చినట్టు. అంటే భంగపరుస్తున్నాం, కొట్టడం భంగపరచడమే కదండి, తర్వాత అది ఒక హారంలో మారితే దానికి ఒక పాలిషింగ్ ఇచ్చి రాజయోగం ఇస్తాం, అది మెడలో వేసుకుంటారు. దాని అదృష్టం బాగుంటే దేవత యొక్క హారాల కింద తయారవుతాయి, లేకపోతే ఆడపిల్లలకి ఆహారం కింద తయారవుతుంది, ఏదో తయారు మహారాజు గారి మెడలో ఆహారం కింద తయారవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఆ రాజయోగం దానికి వచ్చేస్తుంది. ఎప్పుడు వచ్చేస్తుంది, 3వ షేప్లో వస్తుంది. చూడండి, ఒక బంగారాన్ని మనం అంత అద్భుతంగా చెప్తున్నాం. అలాగా ఒక వ్యక్తి ఒక స్థితిలో ఉన్నప్పుడు నీచభంగ రాజయోగం అంటే నీచపడడం కొంతవరకు, భంగపడడం కొంతవరకు, తర్వాత రాజయోగం రావడం, ఈ మూడు ఒక ప్రాసెస్ అనుకోవాలి. దయచేసి నేను చెప్పిన 22వ తారీఖు వరకు చెప్పిన దోషం ఏదైతే కుజుడు అని జరుగుతుందంటే అది భంగపరుస్తున్నట్టు అనుకోండి. ఇక రాజయోగం 22 తర్వాత మొదలవుతుంది, 22 అంటే ఇక 2 రోజుల్లో మొదలవుతుంది అన్నమాట. ఈ రాజయోగం అంటే ఏమిటి, ఎలాగొస్తుంది, అందాక సురువైన చక్కటి 2 రాజకీయ నాయకుల యొక్క జీవిత చరిత్ర చెప్పినట్టు చిన్నగా ఈ మధ్య జరిగి చెప్తాను అనుకోండి. మన రాజుగారు ఒక ఆయన ఉన్నారు, విజయనగరం రాజుగారు, ఆయన నీచపడ్డాడు, భంగపడ్డాడు, తర్వాత మళ్ళీ ఆయన రాజయోగం మనకు తిరిగి ఆయనకు వచ్చింది. నీచపడ్డాడు ఎవరితోని, అదే ప్రభుత్వం, అదే ఆంధ్ర రాష్ట్రంలో నీచపడ్డాడు, అదే రాష్ట్రంలో అని భంగపడ్డాడు, ఎవరితో ఏమనండి, మొత్తం భంగపడ్డాడు, గ్రహ ప్రభావం భంగపడ్డాడు, మళ్ళీ అదే ప్రభుత్వంలో ఆయనలోని మళ్ళీ రాజయోగం సంపాదించుకున్నాడు, కోర్టు ద్వారా రాజయోగం సంపాదించుకున్నాడు. అది ఒక చక్కటి ఉదాహరణ, ప్రజలందరూ తెలుసు గజపతి మహారాజు గారు ఎంత విజయనగర మహాసామ్రాజ్యానికి ఆయన ఎంత గొప్ప దాతలు అని అందరూ తెలుసు. ఆ ట్రస్ట్ తరఫు నుండి అలా జరిగింది, మళ్ళీ రీసెట్ అయ్యారు ఆయన. రీసెట్ అవ్వడం అంటే రాజయోగం ఆయన మళ్ళీ వచ్చింది. ఆయన కంచేతిలో ప్రభుత్వం అనేది, గవర్నమెంట్ అనేది, కోర్టు అనేది డెఫినెట్గా ఆయనకి మళ్ళీ పదవి ఇచ్చిందంటే రాజయోగం మళ్ళీ వచ్చినట్టే. ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్తాము. అలాగే మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసేసరికి ఒక వ్యక్తి నీచపడ్డాడు రాజకీయంలో, భంగపడ్డాడు, తర్వాత ఢిల్లీ వెళ్ళాడు ఆయన, వెళ్ళి మళ్ళీ మహారాజయోగంలాగా తిరిగి తన రాష్ట్రానికి తిరిగి తెలంగాణ రాష్ట్రంకి వచ్చాడు ఆయన, ఒక స్థాయిలో మళ్ళీ వచ్చాడనమాట. సో ఇవన్నీ ఏంటంటే నీచభంగ రాజయోగం, అంటే నీచపడ్డం భంగపడ్డం జరుగుతుంది, తర్వాత రాజయోగం ఆటోమేటిక్ వస్తుంది. అంటే లాస్ట్లో రాజయోగం ఉన్న సంగతి కుజుడు ఇస్తాడు,
నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏ గ్రహమైనా నీచభంగ రాజయోగం అయింది అని అంటే అది గురుగ్రహం అనుకోండి, శనితో కలిసినప్పుడు నీచభంగ రాజయోగం అంటారు. అలాగే శని దృష్టి కుజుడిమీ పడింది కాబట్టి, ఇప్పుడున్న సప్తమ భావంతో పడింది కాబట్టి నీచభంగ రాజయోగం అంటున్నాం. అంటే నీచం ఎప్పుడు పడతాడు, భంగం ఎప్పుడు పడతాడు, రాజయోగం ఎప్పుడు ఇస్తాడు. అంటే వాడు వెళ్ళే లోపల నీచభంగం జరిగిన వాళ్ళకి మళ్ళీ రాజయోగం కూడా ఇస్తాడు వాడు, అంత ఏం డౌట్ లేదు. అది ఇస్తాడు కాబట్టి మొదటి రెండింటిని మనం తట్టుకునే శక్తి మనం పెంచుకోవాలి. ఆ పెంచుకోవడానికి మనం చేసే మార్గమే మంత్రం ద్వారా, రత్నం ద్వారా, లేకపోతే సాధన ద్వారా మనం దాన్ని ఎదుర్కొనే శక్తి మనం సంపాదించుకుంటామట. సో ఈ రకంగా రాజయోగం అన్నది ఏ రాశుల వారికి ఈ కుజుడు ద్వారా మళ్ళీ రాజయోగం ఎటువంటి రాజయోగాలు వస్తాయన్నది ఈ 22వ తారీఖు నుండి జూలై 22 మధ్యలో ఎలాంటిది వస్తుందనేది విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, మిథున రాశి వారి గురించి మాట్లాడుకుంటాం. మేషరాశికి చతుర్థ భావం ఏంటి? చతుర్థ భావం అంటే ఇల్లు, వాకిలి, వాహనము, తల్లి, వీటి గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే మనకున్న ఇల్లు, వాకిలి, వాహనం అంటే మనకు ఆ స్థిరాస్తి గురించి మనం మాట్లాడుకుంటే చదువు కూడా చతుర్థ భావం ఉంటుంది. సో ఏదో మనం ఆస్తి కొందాం అనుకుంటాం, దాన్ని ఏమో దోషాలు కనబడతాయి, అది సగం డబ్బులు ఇచ్చిన తర్వాత మంది ఎవరిదో మూడో పేరు ఉంది, ఎవరికో ఆల్రెడీ సబ్మిషన్ ఉన్నాయి, ఇటువంటి ఇబ్బందులు పడుతూ అది ఏం చేయాలో అటు ఇటు తెలిసిన సెటిల్మెంటు భంగం కూడా జరుగుతుంది, మనకు కూడా అవమానం జరుగుతుంది. తర్వాత రాజ్యం ఆ ఇల్లు మన సొంతం అవుతుంది. తర్వాత దేనికైతే ఇనిషియేట్ చేసాం అదే కుజుడు ఆ ఇల్లుని ఇస్తాడు. అలాగే తల్లి విషయానికి వచ్చి అనారోగ్యం అయింది, ఇబ్బంది పడింది, హాస్పిటల్కి వెళ్ళాం, హాస్పిటల్కి ఎంత మందులు తీసుకున్నాం, మందులు తీసుకుందాం, రిక్వైర్ చేసాం, కొంత ఖర్చు అయింది, ఆ తర్వాత అమ్మాయి ఏ అనారోగ్యం లేదని బయటపడితే అదొక రాజయోగం తల్లి గారిది. నీచభంగ అంటే నీచపడ్డాం, భంగపడ్డాం, మళ్ళీ రాజయోగం వచ్చింది అట్లా అన్నమాట. సో అలాగే ఇల్లు, వాకిలి, వాహనం అన్న వెహికల్ ఉంది, వెహికల్ మీద వెళ్తాం, చిన్న యాక్సిడెంట్ ఏదో జరుగుతుంది, వెహికల్ని ఏదో ఇచ్చేస్తాం, తర్వాత మళ్ళీ దాన్ని బాగు చేస్తాం, కొత్త బండిలా తయారు చేస్తాం, మళ్ళీ రాజయోగం వచ్చింది. సో మేషరాశి వారికి చేస్తున్న వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అందులో కొంత నీచపడతారు, అదే వ్యాపారం చేస్తుండే అందులో ఎవరితో మాట పడతారు, భంగపరుస్తారు, నువ్వు చేసింది ఏంటో నువ్వు వేస్ట్ అని, తర్వాత వాళ్ళు రిలేజ్ అయ్యి నువ్వు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి నీ దగ్గరికి వస్తారు, నువ్వే చేసుకునైనా నీవు చేసేదే కరెక్ట్, నీ సిస్టమే కరెక్ట్ అని చెప్పి మళ్ళీ మీకు రాజగౌరవం ఇస్తారు. ఇది మూడు కూడా జరుగుతుంది. ఇప్పుడు 22వ తారీఖు తర్వాత మేషరాశి వారికి ఈ యొక్క రాజభోగాలన్నీ జరుగుతాయి కాబట్టి ఆ రాజభోగాలు జరిగేటప్పుడు చక్కగా ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఏదైతే ఆరంభించారో అందులో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం, ఏదైతే మీరు ఓపెనింగ్ చేశారో, ఏదైతే మీరు చక్కగా వ్యాపార వ్యవహారాలకి ఆరంభం చేశారో, ఏ కంపెనీ అయితే ఫ్లోట్ చేశారో, ఏ వ్యాపారం పార్ట్నర్షిప్గా చేయాలనుకున్నారో ఆ పార్ట్నర్షిప్ దాంట్లోని మీరు మళ్ళీ రాజమార్గంలో రాజ్యోగం పొందుతారని చెప్పడానికి అవకాశం అనమాట. ఇప్పటి నుండి ఈ యొక్క 22 జూన్ 22 తర్వాత నుండి కంటిన్యూ అవుతుంది. జూలై 20వ తారీఖు మధ్యలో మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది జరుగుతుంది చెప్తామట. అలాగే వృషభ రాశి వారికి విక్రమ స్థానంలో వచ్చింది కాబట్టి ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా కుజుడు ఉన్నాడు కదా అని ధైర్యంగా ముందుకెళ్ళి అక్కడ భంగపడి అవమానపడి జరిగిన వాళ్ళకి ఒక డైనమిక్ యాక్టివిటీస్ చేస్తుంటారు వృషభ రాశి వారు, భంగపరుస్తారు, స్పీడ్గా వెళ్తారు, నేను చేసేదే కరెక్ట్ అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగ ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు, థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ అయిపోయింది, ఇంకేముంది, ఒక్కొక్క రౌండ్ పెరుగుతుంది ఏమిటనిపిస్తుంటే కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి, పెరిగితే నేను చేసిందే కరెక్ట్ అనుకుంటాను. కానీ ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చావు అనేది క్లారిటీ మీకు రావాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఈ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాం, 3 రౌండ్స్ అదేంటి, గాడ్స్ గిఫ్ట్ అని అనుకోవాలి మనం. ఎక్కడెక్కడో వెళ్తే వాళ్ళు ఒక పులి స్టాప్ పెడతాడు, భంగపరుస్తాడు, మనం డిసప్పాయింట్మెంట్ అవుతాం. సో మళ్ళీ 22 తర్వాత రాజయోగం వస్తాం, వాళ్ళు మళ్ళీ పిలిచి మనకి ఇస్తాడు ఉద్యోగం. అప్పుడు డిసప్పాయింట్ అవ్వకండి, ఉద్యోగ ప్రయత్నం చేస్తాం, 5th రౌండ్ దగ్గర అయిపోయింది అన్న, 3rd రౌండ్ అయిపోయింది, మీకు మళ్ళీ పిలుస్తాడు, మీకు ఉద్యోగం ఇస్తాడు. ది మోడ్ అండ్ అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి 3rd హౌస్ అవుతుంది కాబట్టి వృషభానికి డెఫినెట్గా కొంత భంగపడతారు. ఒక డీల్ అయింది, మళ్ళీ క్లోజ్ అయిపోయింది, మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది, సరే ఇంకొక డీల్ చేద్దాం. ఈ ఈ డీల్స్ మధ్యలో ఉంటుంటే ఈ క్యాన్సిల్ అనేవాడు మళ్ళీ మీరే చేయండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్ట్ ఒక మ్యారేజ్కేమో కెమెరామ్యాన్ అవసరం ఉంది, వీడేమో 100,000 రూపాయలు చెప్పాడు, నువ్వు ఎక్కువ చెప్తున్నావు మానేసి క్యాన్సిల్ చేసేసాడు, ఇంకెవడి దగ్గరికి వెళ్ళాడు, వీడేమో వేస్ట్గానే అని అన్నారు. తర్వాత ఎవరో చెప్తారు మీరు బాగా తీస్తారు, 100,000 రూపాయలైనా పైన కావాల్సిన 10,000 ఇచ్చి చేయించుకోండి బాగుంటుంది, వీళ్ళంతా బాగా కూడా చేయడని ఆటోమేటిక్ మళ్ళీ మీకు ఆర్డర్ వస్తుంది. ఈ ఆర్డర్ ఎప్పుడు వస్తుందంటే జూన్ 22 తర్వాత. సో నేను చెప్పాలనుకున్నానంటే వృషభ రాశి వారికి వ్యాపారం తీసుకోండి, వ్యవహారం తీసుకోండి, ఉద్యోగ ప్రయత్నాలు తీసుకుని ఏదైనప్పటికీ 22 తర్వాత మాత్రం డెఫినెట్గా మీకు మళ్ళీ రాజభోగాలు ఆరంభమవుతాయి నేను చెప్పగలుగుతాను. అలాగే మిథున రాశి వారికి
కుటుంబ స్థానంలో కొన్ని సమస్యలు వచ్చి ఉన్నాయి. కుజుడు అక్కడ ఉన్నాడు కాబట్టి మొదట భంగము ఇవన్నీ జరిగి అవన్నీ అయిపోయిన టర్మ్స్. అదే కుటుంబం మనం గౌరవిస్తాం, అదే ధనం మనం గౌరవిస్తాం, అదే మన వాక్శుద్ధి. మనం మాట్లాడే దాంట్లో తప్పును ఎంచడం మొదలుపెట్టిన వాళ్ళు ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉన్నది అని చెప్పి మిమ్మల్ని మళ్ళీ ఐడెంటిఫై చేస్తాం. సో వీళ్ళందరినీ చెప్పాలనుకుంటే ఏంటంటే, మిథున రాశి వారికైనా మేషం వృషభం మిథున రాశి చెప్పాలనుకుంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి, అభిషేకం చేయండి, అష్టోత్తరం చదవండి, ఎదురుడు చేయండి. ఎందుకంటే ఒక నీచము భంగము అయిన తర్వాత వచ్చే రాజయోగం మహా అద్భుతంగా ఉంటుంది. ఒక అనుభవపూరితమైన ఇందాక మనం చెప్పినట్టు బంగారం కథ చెప్పినట్టుగానే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దాన్ని పొందడానికి మనకందరూ ఒక శక్తి ఉండాలి. ఎందుకంటే అగ్నితత్వం గల గ్రహం అంచేత ఆ స్వామివారి అనుగ్రహం. నరసింహస్వామిని అంటే మనకు ప్రహ్లాదుడి కథలో కూడా మనం చెప్తాడు అక్కడ. ఆ ఉగ్రరూపం వచ్చిన తర్వాత దాన్ని శాంతపరచడానికి మళ్ళా శ్లోకాలు చదివాడు ఆయన. ఆయన పొగుడుతూ స్వామి విష్ణువు నీ విష్ణురూపు నువ్వు నరసింహుడు కాదు అని చెప్తే అప్పుడు ఆ నేను అదా అని చెప్పి అది నా కొంచెం చల్లబెడతాడు, ఆనందపడతాడు. అలాగేంటంటే ఈ నీచభంగం అవుతున్నప్పుడు ఈ అగ్నితత్వం గల కుజుడు యొక్క తత్వం ఎలా ఉంటుందంటే, ఏదైనా పని చేస్తుంటాడు రాజ్యం చేసే ముందు ఆ వేడిలో. అంచేతంటే మనం మళ్ళీ ఆ స్వామివారికి అనుగ్రహం పొందడానికి ఆ స్వామివారికి అభిషేకం అనేది చేస్తే మనకు రాజయోగం అనేది చేతికంది, ఆనందం పొందినట్టు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకునే వెళ్ళాలంటే మేషం వృషం మిథున వాళ్ళు తప్పకుండా మీకు రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.